మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివరాత్రిని పురస్కరించుకుని వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు కలెక్టర్ రాహుల్ రాజు దంపతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు వేద పండితులు పాలక మండలి సభ్యులు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే దంపతులకు అర్చకులకు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశస్సులను కల్పించి తీర్థ ప్రసాదాలను అందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ఏడుపాయల జాతర ఆధ్యాత్మిక పావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు మూడు రోజుల పాటు జరిగే జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తుల తాకిడి క్రమేపి పెరుగుతోందని నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ కనీవిని ఎరగని రీతిలో జాతర ఏర్పాట్లను చేశారు జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందన్నారు అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తా మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు